హైదరాబాద్ బంజారా హిల్స్ లోని డీఏవీ పాఠశాలలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందులో చదువుతున్న ఏడు వందల మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడింది ఒక్కో తరగతిలో యాభై మంది విద్యార్థుల వరకు ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం కొన్ని అవకాశాలను కల్పించింది విద్యార్థులను సమీపంలో ఉన్న పాఠశాలల్లో చేర్పించడమా లేకపోతే కట్టిన ఫీజును వెనక్కి తిరిగి ఇచ్చేస్తే తల్లిదండ్రులు తమకు ఇష్టమున్న పాఠశాలల్లో చేర్పించుకోవడమా అనే ఆప్షన్లు ఇచ్చారు మరికొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులైతే విద్యాశాఖాధికారులకు ఫోన్లు చేసి పాఠశాలను అదేవిధంగా కొనసాగించి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు వీటన్నింటినీ విద్యాశాఖాధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన రజనీకుమార్ నేరారు చరిత్ర గురించి పోలీసులు వివరాలు సేకరించారు రజనీ కుమార్ మరికొంతమంది విద్యార్థినులతోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు రజనీ కుమార్ మొదటి భార్యకు విడాకులిచ్చి వివాహం చేసుకున్నాడు కుమారుడు కుమార్తె ఉన్నారు పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మాధవి దగ్గర కారు డ్రైవర్ గా పనిచేస్తున్న కుమార్ ఇతర ఉపాధ్యాయుల వద్ద అజమాయిషి ప్రదర్శించేవాడని పోలీసులు గుర్తించారు ప్రిన్సిపల్ వద్ద ఉండే వ్యక్తి కావడంతో ఇతర ఉపాధ్యాయులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించారు దీన్ని అదునుగా తీసుకుని చిన్నారుల తరగతి గదుల్లోకి వెళ్లడం పిల్లల్ని డిజిటల్ క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లడం లాంటివి చేసేవాడు ఈ క్రమంలోనే నాలుగు ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు రజనీ కుమార్ పై నల్గొండ జిల్లాలో వరకట్న వేధింపులకు సంబంధించిన కేసు ఉన్నట్లు తేలింది నిందితుడు రజనీకుమార్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మాధవిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని బంజారా హిల్స్ పోలీసులు భావిస్తున్నారు